కరోనా పేరుతోనే ఎన్నికలు వాయిదా వేశామని చెప్పి రమేష్ కుమార్ గారు చెప్తున్నారు. మేము ఫోన్ చేసి చెప్పడం వల్ల ఎన్నికలు వాయిదా పడ్డాయని ట్వీట్ చేశారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు. అంటే వాళ్ళ కుట్రలు వాళ్ళే బయట పెడుతున్నారని అనుకోవాలా? ఇందులో అసమర్థత ఎవరిది అని అనుకోవాలి? ఎందుకు వైఎస్ఆర్సీపీ ఈ అసమర్థతని ముందే ఎందుకు ఊహించలేదు? సార్, ఊహించటం ఊహించకపోవటం అనే దాన్ని కాకుండా ఒక ఎన్నికల ప్రక్రియ అనేది బిగిన్ అయింది. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎంపీటీసీ జడ్పీటీసీలకి నోటిఫికేషన్ అయిపోయింది, అదేవిధంగా నామినేషన్లు అయిపోయినాయి, అదేవిధంగా స్క్రూటినీ అయిపోయింది, విత్డ్రా అయిపోయింది, 4 రోజులు ఎన్నికలు జరగాలి. అదేవిధంగా మున్సిపాలిటీలకు సంబంధించిన నోటిఫికేషన్ అయిపోయింది, నామినేషన్లు అయిపోయినాయి, స్క్రూటినీ జరుగుతున్న టైంలో సడన్గా 15వ తారీఖు మార్చి 15వ తారీఖు ప్రెస్ను పిలిచి ఎన్నికల కమిషన్ ప్రెస్ను పిలిచింది. అందరూ ఏమనుకున్నారు? పంచాయతీలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇవ్వడానికి సంబంధించి దాని గురించి మాట్లాడడానికి పిలిచారనుకుంటే ఎవరికీ తెలియకుండా నువ్వు సడన్గా ఉండగా 4 పేజీలు తీసుకొని దాన్ని చదివేసేసి నీ అంతటకు నువ్వు నిర్ణయం తీసుకుంటే దీన్ని ఎవరైనా ముందు ఎలా ఊహించగలరని అడుగుతా ఉన్నావు. చంద్రబాబు నాయుడు కుట్రల్ని ఎవరు ఊహించలేరు. ఎందుకంటే ఆ విధంగా కుట్రలు పనటంలో చంద్రబాబు నాయుడు అనే అతను ఒక ఇదని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ విధంగా ఎలాంటి కుట్రనైనా పన్నగలన వ్యక్తి చంద్రబాబు నాయుడు. వ్యవస్థల్ని మేనేజ్ చేయటం, మీడియాని మేనేజ్ చేయటం, వ్యవస్థల్లో వాళ్ళని మెన్షన్లు పెట్టుకొని రాజకీయాలను భ్రష్ట పట్టించడం, అదేవిధంగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయటం, రాజ్యాంగ విలువలను తొంగలోకి తొక్కటం, ఇవన్నిటికీ బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు. అందుకని ఈరోజు రాష్ట్రానికి ఈ దుస్థితి వచ్చిందని మాత్రం చెప్తా ఉన్నాం. దీనికి సంబంధించి ఏదైతే నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేసిన చర్యల మీద ఖచ్చితంగా మేము కూడా గవర్నర్ గారి దృష్టికి తీసుకుని వెళ్ళాం. అదేవిధంగా ఎవరైతే సుప్రీంకోర్టుకు సంబంధించి కూడా మేము కేసు వేయడం జరిగింది, హైకోర్టులో కూడా ఎవరో లంచ్ మోషన్ పిటిషన్ కూడా వేయడం జరిగింది. ఖచ్చితంగా దీని మీద పాజిటివ్ న్యూస్ వచ్చిందని మాత్రం ఎక్స్పెక్ట్ చేస్తాం. ఎన్నికల కమిషన్కి కార్యదర్శిగా ప్రభుత్వం నియమించిన రామ్ సుందర్ రెడ్డి గారికి కూడా ఈ విషయం తెలియదు అని చెప్పి మీరే చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు. శనివారం రాత్రి అంతా కూడా ఆయన ఛాంబర్లోనే ఉన్నారు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు, ఏదో ఫోన్లో మంత్రాలు జరిపారు. తెల్లారిన తర్వాత ఆదివారం ఈ డెసిషన్ తీసుకున్నారని అసలు ఏం జరిగింది అని అనుకోవాలి ప్రజలు. ఈ కుట్ర వెనక, ఈ వ్యూహం వెనక అసలు ప్రధానంగా ఎవరు ఉన్నారు అని అనుకోవాలి. అది ఈరోజు స్టార్ట్ అయిన కుట్ర కాదండి. ఎందుకంటే మీకు నేను కొన్ని క్లిప్పింగ్స్ చూపిస్తా, ఆ క్లిప్పింగ్స్ని బట్టి తెలుగుదేశం పార్టీ నాయకులు ఏం మాట్లాడారు, అదేవిధంగా కొన్ని ఛానల్స్ ఏ విధంగా ప్రచురించినాయి అనేది దాన్ని బట్టి ప్రజలకు తెలియాల్సిన అవసరం కూడా ఉంది. సాక్షాత్గా మాజీ మంత్రిగా ఉన్నటువంటి అచ్చెన్ నాయుడు మాట్లాడిన మాట సరే, ఓకే కరోనా అంటున్నారు అయితే నేనైతే నమ్మడం లేదు. రాష్ట్ర పరువు పోయింది కాబట్టి కరోనా పేరుతో ఇది వాయిదా చేశారని చెప్పి నేను భావిస్తున్నాను. మళ్ళీ ఇదేమో అచ్చెన్ నాయుడు మాట్లాడిన మాటలు, కరోనా వల్ల ఎన్నికలు వాయిదా పడలేదని అచ్చెన్ నాయుడు చెప్పాడు. ఇంకొకటి సంబంధించిన ఇష్యూ ఏదైతే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డైరెక్ట్గా నేను మీడియాతో మాట్లాడిన మాటలు నేను మీకు చూపిస్తాను. నేనే వెళ్ళి చెప్పాను అందుకనే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికలను వాయిదా వేశాడని చెప్పి సాక్షాత్గా అతను చెప్పిన మాటలు. మేము నిన్న ఉదయం 11 గంటలకు మేము కరోనా ఉంది, 23 లక్షల మంది క్యూలో నిలబడి ఓట్లు వేయాలా, మీరు స్కూల్ మూసేస్తే సరిపోదు, దానివల్ల ఇంతమంది క్యూలో నిలబడి ఓట్లు వేస్తే అప్పుడు రాదా కరోనా అని చెప్పి అడిగాను. నేను స్టేట్ కమిషనర్ గారితో మాట్లాడాను, రమేష్ కుమార్ గారితో మాట్లాడాను, ఈరోజు పోస్ట్పోన్ చేశారు. మరి ఎందుకు వాయిదా వేశారనుకోవాలి? కరోనాతో సంబంధం లేదు, కరోనా ఎఫెక్ట్ లేదని చెప్పి టీడీపీ నేతలే చెప్పారు. ఇప్పుడు 2 రకాలుగా దాన్ని మీరు చూడండి. కరోనాకి సంబంధం లేకుండా ఎన్నికలను వాయిదా వేశారని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తారు. అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన ఎల్లో మీడియాలో అంతకుముందే ఎన్నికలు ఏదైతే నామినేషన్ల ప్రక్రియ స్టార్ట్ అయినప్పటి నుంచే ఎన్నికలు వాయిదా పడబోతున్నాయి అని చెప్పి డిబేట్లు పెట్టారు. అదేవిధంగా నిన్న ఏదైతే ఎన్నికలు వాయిదా పడిన తర్వాత వాళ్ళకి సంబంధించిన ఒక ఛానలు ముందే చెప్పామని చెప్పి వాళ్ళు హెడ్డింగ్లు పెట్టుకొని బ్రేకింగ్ న్యూస్లు వేసుకున్నాయి. అంటే మరి మీకు ఎలా తెలుసు ముందే ఎన్నికలు వాయిదా పడుతున్నాయని? రెండో అంశం వచ్చేటప్పటికి కరోనా వల్ల ఒకవేళ వాయిదా వేశారని అనుకుందాం కొద్దిసేపు. అంటే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి కరోనా వచ్చిందని వాయిదా వేశారా, లేదా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చెప్పాడని చెప్పి నువ్వు వాయిదా వేశావా రమేష్ కుమార్? కరోనా గురించి నువ్వు ఎవరిని కనుక్కోవాలి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న హెల్త్ సెక్రటరీని కనుక్కో నువ్వు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కనుక్కోవు. నీ ఇష్టానురీతిలో నువ్వు కరోనా పేరు చెప్పి వాయిదా వేసావని చెప్తే మీకు ఎల్లో వైరస్ సోకింది కాబట్టి వాయిదా వేశారా? దీనికి సంబంధించి ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. ఈరోజు రాష్ట్రానికి సంబంధించిన పరువును తీశాడు ఈరోజు ఎవరైతే నిమ్మగడ్డ రమేష్ కుమార్. రాష్ట్రానికి సంబంధించిన డబ్బుల్ని రాకుండా అడ్డుకున్నాడు ఈరోజు నిమ్మగడ్డ రమేష్ కుమార్. చంద్రబాబు నాయుడుకి ఒక తొత్తుగా వ్యవహరించాడు ఈరోజు నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనడానికి ఇంతకంటే మేమన్నా ఎగ్జాంపుల్ చెప్పాలా? వాళ్ళ కుమార్తె అయినటువంటి నిమ్మగడ్డ శరణ్యకి ఎకనామికల్ బోర్డు డైరెక్టర్ పదవిని కట్టబెట్టి 4.5 లక్షల శాలరీని ఏ విధంగా ఇచ్చారు?
ఇవన్నీ చంద్రబాబు నాయుడుకు నీకు ఉన్న లాలోచన ఇక్కడ బయట పెట్టట్లేదా? అంటే నువ్వు ఎన్నికలను వాయిదా వేయాలని నువ్వు ముందే ప్రిపేర్ అయ్యావు, ముందే ప్రిపేర్ అయ్యి ఈ విధంగా ప్రక్రియను బిగించేసిన తర్వాత ఈరోజు ఎవరికి తెలియకుండా కరోనా పేరు చెప్పి వాయిదా వేశాడు. ఇది వాయిదా వేయాలని ముందు నుంచి ఒక పథకం ప్రకారం నిమ్మగడ్డ రమేష్ కుమార్ చంద్రబాబు నాయుడు చెప్పిన డైరెక్షన్లోనే వెళ్ళాడు. అదేవిధంగా వాళ్ళు కూడా కోర్టుల ద్వారా ఎన్నికలను అడ్డుకోవాలని ప్రయత్నించారు, అది కుదరలేదు కాబట్టి నిమ్మగడ్డ రమేష్ కుమార్ని అడ్డుపెట్టుకొని చంద్రబాబు నాయుడు ఈ ఎన్నికలను వాయిదా వేయడంలో సఫలీకృతం అయ్యాడని మాత్రం చెప్పారు.